వందో వామో వామో ఓ ముసల్దానా ఉన్నాదే ఇక్క ఇదేందో గాలిపోటరు మన ఇంటి మీదకే వస్తుందేమో వామో ఈ పాడైపోలే ఉన్నాదే లావే వామో నగ్గిట్లా ఉచి అది మన ఇంటి మీద పక్క ముసల్దానా ఏమూ పిలగా నువ్వు మందర తోడే పడ్డట్టే ఆకాశంలోకి వెళ్ళి ఊరి ఊడి పడుతుంది తాత రెండు వందల దేశాల అధ్యక్షులకు బ్లెస్సింగ్స్ ఇచ్చొస్తున్నా నిన్ను చూసి నీకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చా ఏంది ఏందికోట్లాగు అయితే మా మనవరాల పిలుస్తా బిస్కోట్ తెచ్చిండ స్వాతి బిస్కెట్ అంటాడేంట మా ముసలాడు నువ్వేనా చెప్పమ్ బిస్కెట్ కా తాత దీవెల్లు దీవెల్ ఇస్తున్నా బ్లెస్సింగ్స్ అంటే దీవెల్లు హాయల్లో అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొ అన్నట్టు అయితే నువ్వు నా గురించి అన్ని దేశాలు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు లైన్లో ఉంటారు బ్లెస్సింగ్స్ కి అలాంటిది నేను నిన్ను చూసి నీ గొర్రెలను చూసి నీకు నీ గొర్రెలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కదగా నీ ఇంతకో ఎవల్ నువ్వు నీ పేరేంది నీ ఊరేంది పిలగా పాల్ 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 ఏంది బర్యపాలా ఆవుపాలా अरे हो దియాలే నీ పాలో ఎరిక ఏ పిలగారు సాలగాడ మా బడేనే బచ్చర్ పాలిస్తది ఓ ముసలాడా ఉన్నావే రా ఏకన పాల్ పాలని అంటుండు ఎలగొదందని అమ్మ స్వాతి ఏంటమ్మ ముసలోడు బర్రిపాలు ఆవు పాలు అంటాడు కేకే పాల్ నేను కేకే పాల్ పాల్ కేకే కేకే వా లేకపోతే కేకే పాలు అయ్యవా మనిషివేమో మందం కొడుతున్నావు పొట్ట దొడ్డు కొడుతుంది పిల్లగాడు ఇదా తాత నాది సిక్స్ ప్యాక్ బాడీ తాత మొన్న మూడు వెళ్ళాను కదా అక్కడ వాళ్ళు ప్రేమతో బజ్జీలు పెట్టారు అవి తిరిగి అయిపోయాను లేకపోతే నీకు తెలుసు కదా మన సిక్స్ ప్యాక్ ఈ జనాలు నిన్ను ఆ ఎత్తున కాయిష్యూ చేస్తే మరి మునుగోడులో గిట్టటా ఓడిపోయినవా చాలా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అందరూ ఆలకించండి ప్రశ్న ఆలకించండి నేను చెప్తాను ఆలకించండి అమ్మ స్వాతి ఏమన్నా మీ ముసలోడు ఏమడిగాడు నువ్వు పోతుపో నైతి మరి మునుగోడులా ఎందుకు ఓడిపోయినా ఓ అంటున్నా నేనే గెలిచాను నన్నే గెలిపించారు అందరి గుంట్లో నేనే ఉన్నాను అవునానే ఓ ముసల్లానా ఈ మునుగోడు ఏమేదే ఈ నాట మొన్నేవా అంచి ఏమే కథల పడితే పటేల్ పటేల్ కానీ ఈ నేను కానీ తాత మన పార్టీ నెంబర్ వన్ మనకి ఎక్కడ అడ్డు లేదు ఎవడు లేడు మనం ఎప్పుడు నెంబర్ వన్ తగ్గేదేలే తాత సరే కాని పాలయ్యా మా కేసీరావయ్య పుట్టడు పికర్ల పడ్డాడయ్యా మాయట చేసి మా కేశరావయ్యకు సాయం చేయబైతే కేసీరావు నా అపాయింట్మెంట్ గురించి అడుగుతున్నాడు ఎప్పటి నుంచో అవతల రెండు వందల యాభై దేశాలు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు నా గురించి వెయిటింగ్ బ్లెస్సింగ్స్ కావాలని ఇంతకీ కేసీరావుకి ఏమైంది వా ఏమైంది అయినా నీకే రకారం వస్తుంది ప్రపంచ దేశాలు తిరిగే మోగోనికి మా కేసి రావయ్యకు ఈ నడుమ తిన్న కూడు పెరిగి పడతలేదయ్యా సరిగ్గా అర్థమైనట్టు చెప్పు ముసలోడా మా కేసి రావయ్య పార్టీ మంత్రుల మీరా ఎమ్మెల్యేల మీరా కోశాఖరికి బీటెక్ మీద కూడా ఈడి దాడులు ఐటీ దారులు ఒకటే జరుగుతున్నాయి అయ్యా ఈ నడుమనే తింటలేడు మా కేశి రావయ్య పాపం చేశారు కాబట్టి అనుభవిస్తున్నారు పాపులు శిక్షార్హులు ఏ పాపం తెలువని సుధపూసల మా ఊళ్ళు జర నానా చేసి దాడులు నువ్వన్నా ఆపరాధ్యా పాడు స్వాతి ఏం చేద్దాం ఏంది పాడయ్యా ఒకటే ఆలోచన చేస్తున్నావు ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపిన మొగోనివి నీకో లెక్క ఆనయ్యా అని అన్యాయం పాడువాడా తాత రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్ తాపేశాకా పట్టుకోనరా కేసీరావుని బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాను అదే రా బాడు అమ్మా నీ కడుపు అయ్యా పానం లేచి వచ్చినట్టు అవుతుంది ఓ కేసీ కేసీరావయ్యా ప్రగతి పాలయ్య పాగతి భవన్లో ఉన్నవాళయ్య వచ్చి అందుకు పనికి డోకే ఉండదాట రామ్మా తాత కేసీరావు రమ్మను బ్లెస్సింగ్స్ ఇస్తా అవసరమైతే ఇంకేమైనా సాయం కూడా చేస్తా ఇంకో సాయం కూడా చేస్తావా నీ బాగా మా తెలంగాణ దాటి కేట్టి కూడా మూర్తం కూడా పెట్టుకొని ముగ్గు పోసుకున్న ఆయన ఎటన చేసి ఆ ఢిల్లీలో కూడా మా కేసీరావయ్య నెగేటట్టు చూడయ్యాడు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచేది నేనే అయితే మా కేసీరావయ్య గెలువడాయిగా ముందుగా మూర్సినా మా పానుగా గుర్తు చేరు కదా అన్నట్టు ఎంతమంది అభిపాయం ముసాడా అబ్బా నీకొక మంచి ఉపాయం చెప్పనా గీ పుణ్యం కట్టుకొని ఆయన ఓకే కే పాలు జ్వరని బాం జరియన తతా బాధపడద్దు గాడ్ బ్లెస్ యు కేసీరావు పార్టీని నా పార్టీలో విలీనం చేయమను నేను కేసీరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఎలాగుంది ఐడియా